हेलो फ्रेंड्स, वेलकम बैक टू केयरफुल स्टडीज। फ्रेंड्स, मनमैते इप्पुडु ओक न्यू टापिक तो वच्चेसानु, पैथान प्रोग्रामिंग। पैथान मनं असलु एला वाडतां, असलु एंदुकु वाडतां, पैथान एक्कडेक्कड वाडतारु, ए अप्लिकेशन्स लो यूज चेस्तारु, मोत्तं इप्पुडु वन बै वन स्टेप वैज गा चूद्दां। फस्ट वच्चेसि वाट इज पैथान अंड पैथान अंटे एंटि। पैथान इज ए पापुलर प्रोग्रामिंग लांग्वेज। इदि ओक पापुलर प्रोग्रामिंग लांग्वेज। It was created by Guido von Russen and it is released in 1991. Python ekkadekkada vaadtham ante it is used for web development lo vaadtham ante server side connect avadam kosam, software development lo vaadtham, mathematics for the representation of linear regression, multiple linear regression, these are the examples for the mathematics. And next is system scripting, veetlo vaadtham. Inka chaala applications unnai. What can Python do? అంటే పైథాన్ ఏం చేస్తుంది అంటే, పైథాన్ కెన్ బి యూస్డ్ ఆన్ ఎ సర్వర్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్. పైథాన్ సర్వర్తో కనెక్ట్ అయ్యి వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం కోసం మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ పాయింట్ ఏంటి, పైథాన్ కెన్ కనెక్ట్ టు డేటాబేస్ సిస్టమ్స్. అంటే పైథాన్ మన యొక్క డేటాబేస్ సిస్టమ్స్లో కనెక్ట్ అవుతుంది. ఎందుకు? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇట్ కెన్ రీడ్ అండ్ మాడిఫై ద ఫైల్స్. అంటే ఒక కంపెనీలో కొన్ని సబ్సెట్ ఆఫ్ టపుల్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. అంటే వీటిలో ఏ టపుల్ అంటే పర్టికులర్ ఎంప్లాయీ యొక్క రికార్డ్ కావాలి అంటే, ఫర్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ వీ కెన్ రైట్ ఏ క్వరీ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. పైథాన్లో కూడా మనం క్వరీ ఫార్మాట్లో మన యొక్క ఇన్పుట్ అనేది ఇస్తే అవుట్పుట్ మనం గెట్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, థర్డ్ పాయింట్ వచ్చేసి పైథాన్ కెన్ బి యూజ్డ్ టు హ్యాండిల్ బిగ్ డేటా అండ్ పర్ఫామ్ కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్. అంటే హ్యాండిల్ బిగ్ డేటా అంటే వచ్చేసి కంపెనీస్లో వాడతారు. నెక్స్ట్ పాయింట్, పైథాన్ కెన్ బి యూజ్డ్ ఫర్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆర్ ఫర్ ప్రొడక్షన్ రెడీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. దీంట్లో కూడా పైథాన్ వాడతారు. నెక్స్ట్, వై పైథాన్, అంటే పైథాన్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే పైథాన్ వర్క్స్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, విండోస్, మ్యాక్, లైనెక్స్, రాస్బెర్రీ, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా పైథాన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ హ్యాజ్ ఏ సింప్లెక్స్ సింటాక్స్ సిమిలర్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. మ్యాక్సిమం ఇది పైథాన్ యొక్క సింటాక్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్తో సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో దాని యొక్క సింటాక్స్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ హ్యాస్ సింటాక్స్ దట్ ఎలోస్ డెవలపర్స్ టు రైట్ ప్రోగ్రామ్స్ విత్ ఫేవర్ లైన్స్ దట్ సమ్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్. అంటే మనం వేరే లాంగ్వేజెస్తో కంపేర్ చేసినప్పుడు పైథాన్లో కోడ్ రెడ్యూసిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం చాలా సింపుల్ లైన్స్ ఆఫ్ కోడ్స్లోనే మనం యొక్క ప్రోగ్రాము ఈజీగా రన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, పైథాన్ రన్స్ ఆన్ ఎన్ ఇంటర్ప్రిటర్ సిస్టమ్, మీనింగ్ దట్ కోడ్ కెన్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ రిటన్. ఇట్ మీన్స్ దట్ ప్రోటోటైపింగ్ కెన్ బి వెరీ క్విక్. అంటే మనం యొక్క ప్రతి ఒక్క లైన్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు పైథాన్లో. పైథాన్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ ఏ ప్రొసీజరల్ వే, ఇట్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వే ఆర్ ఏ ఫంక్షనల్ వే. పైథాన్లో మనకి ఒక ప్రొసీజర్ వేలో వెళ్తుంది. అండ్ ఆల్సో ఇట్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉప్స్ కాన్సెప్ట్ కూడా ఇట్ సపోర్ట్ చేస్తుంది. ఫంక్షనల్ వేగా మనం వెళ్ళచ్చు. పైథాన్ సింటాక్స్ కంపేర్డ్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అంటే వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి పైథాన్ యొక్క సింటాక్స్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పైథాన్ వాజ్ డిజైన్డ్ ఫర్ రీడబిలిటీ అండ్ హ్యాస్ సమ్ సిమిలారిటీస్ టు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ విత్ ఫ్లూయన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. సేమ్, మనం మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఇంగ్లీష్ లాంగ్వేజెస్లోనే మన యొక్క కోడ్ని సింపుల్గా రాసేయచ్చు. సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోకి వచ్చేసరికి కోడ్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, పైథాన్ యూజెస్ న్యూ లైన్స్ టు కంప్లీట్ ఏ కమాండ్. పైథాన్ న్యూ లైన్లోకి మన కోడ్ రావాలి అంటే ఒక సింపుల్ కమాండ్ యూజ్ చేస్తాం. మనం వెన్ కంపేర్డ్ విత్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇట్ యూజెస్ సెమీ కాలన్స్ ఆర్ పెరాంథసిస్. పైథాన్లో వచ్చేసరికి ఇండెంటేషన్, పైథాన్ రిలైస్ ఆన్ ఇండెంటేషన్ అంటే యూజింగ్ వైట్ స్పేసెస్ టు డిఫైన్ స్కోప్. మనం పైథాన్లో ఏ కొన్ని లూప్స్ ఆర్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్, ఫర్ సపోజ్ వీఆర్ టేకింగ్ సమ్ ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ ఆల్సో ఫంక్షన్స్, క్లాసెస్, ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఇండెంటేషన్ అనేది మ్యాండేటరీ.
వైల్ ఇండెంటేషన్ లేకపోతే ఆ కోడ్ అంతా సేమ్ అదే ఎర్రర్గా మనకి ట్రీట్ చేస్తుంది. సో ఇండెంటేషన్ అనేది మ్యాండేటరీ ఫర్ ద బాడీ పర్పస్. అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వచ్చేసరికి కర్లీ బ్రాకెట్స్ వాడతాము. ఎందుకు? ఇట్ రిప్రజెంట్ ద బాడీ అయి ఉండొచ్చు, లేదంటే సమ్ పర్టికులర్ ఫంక్షన్లో ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయి ఉండొచ్చు, ఫర్ లూప్లో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కోసం వాడచ్చు. సో దీస్ ఆర్ ద సిమిలారిటీ డిఫరెన్సెస్ అండ్ ఆర్ ద సిమిలారిటీస్. సో పైథాన్ కామెంట్స్ వచ్చేసరికి పైథాన్ కామెంట్స్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ పైథాన్ కోడ్. అంటే మనం పైథాన్ కోడ్ రాసే దాని యొక్క డిస్క్రిప్షన్ మనకి పైథాన్ కామెంట్స్లో చెప్తుంది. ఇందుకు యూజర్కి మోర్ రీడబుల్, యూజర్కి మన కోడ్ చూసిన వెంటనే కామెంట్స్ ద్వారా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం పైథాన్ కామెంట్స్ వచ్చేసరికి ఇట్ డినోట్స్ విత్ హ్యాష్ సింబల్. దిస్ ఈజ్ ఏ కామెంట్, హియర్ వీఆర్ ప్రింటింగ్ హలో వరల్డ్. హలో వరల్డ్ దిస్ ఈజ్ ఏ కామెంట్, బట్ కామెంట్ సెక్షన్ డజంట్ ఎగ్జిక్యూట్. క్రియేటింగ్ మల్టీలైన్ కామెంట్స్ అంటే ఇది ట్రిపుల్ కోడ్స్తో వాడతాం. డబుల్ కోడ్ డబుల్ కోడ్ డబుల్ కోడ్ మనకి ఎన్ని లైన్స్ ఆఫ్ కామెంట్ అయినా ఈ ట్రిపుల్ కోడ్స్లో పెట్టడం వల్ల అది జస్ట్ కామెంట్స్గా తీసుకుంటుంది కానీ ఎగ్జిక్యూట్ అవుతే అవ్వదు. అంటే డజంట్ ఆల్సో అలకేట్ మెమరీ, మెమరీ కూడా అలకేట్ అవ్వదు. సో పైథాన్ అప్లికేషన్స్ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం, గేమ్స్ అండ్ 3D గ్రాఫిక్స్లో యూజ్ చేస్తాం, బిజినెస్ అప్లికేషన్స్లో చాలా యూజ్ చేస్తాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో యూజ్ అవుతుంది, నెట్వర్క్ ప్రోగ్రామింగ్లో యూజ్ అవుతుంది, డేటాబేస్ యాక్సెస్ యూజ్ అవుతుంది. ఇంకా ఇవే కాకుండా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి పైథాన్. మనం రియల్ వరల్డ్ అప్లికేషన్స్ చాలా యూజ్ చేస్తాం పైథాన్లో. నెక్స్ట్ మనం ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ ఒకటే చూసాం. నెక్స్ట్ పైథాన్లో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ అంటే ఇంకా ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బాయ్.